సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా రఘునందనరావు భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచి మండల బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు చిక్కుడు చంద్రం మాట్లాడారు. అభివృద్ధి చేసే నాయకునికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. ఎవరని మాయమాటలు చెప్పినా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు నమ్మలేదని అన్నారు. గతంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రఘునందనరావు ముందుకు సాగారని గుర్తు చేశారు. ఆయనపై విమర్శలు చేసిన నాయకులకు ఈ విజయం చెంపపెట్టులా ఉందన్నారు. రఘునందనరావు గెలుపుకు సహకరించిన కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జరిగిన ఓట్ల లెక్కింపులో భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిజంగా బలపడి ఈరోజు మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ ఏళ్ళ భారతదేశ ప్రజలు నిజంగా గొప్ప ప్రజలు, నిజంగా మరొకసారి అభివృద్ధికి పట్టం కట్టి నిజమైన నాయకునికి పట్టం కట్టిరు. ఇక చూసుకుంటే మెదక్లు మన గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందనరావుని గెలిపించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ పార్టీలు ఏం చెప్పిన రోజులకోలే రఘునందనరావు దుబ్బాకల చెల్లని ఓటు మెదక్లో చెల్లుతుందా అన్నాడు. తగిన బుద్ధి చెప్పిరు, ప్రజలు గుణపాఠం చెప్పిరు. ఇలా మెదక్లో భారీ మెజార్టీతోని రఘునందనరావు గారు విజయం సాధించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ చెప్పింది ఎన్నో పూటక మాటలు, ఆరు హామీలు ఇచ్చినాం, మేమే మా రాష్ట్రంలో మేమే ఎంపీ సీట్లు 10 నుంచి 14 గెలుస్తామని చెప్పిరు. ఇలా మీతో సరదంట, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా కానీ మీతో సరదంట, మీరు 8 గెలుస్తుంటే మేము 8 గెలుస్తున్నాం, అది మా బీజేపీ ప్రభుత్వం అంటే.